హాయ్ దిస్ ఇస్ రవి తొంగల మొన్నటి వరకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ వస్తే అందరూ ఎమ్మెల్యేలు గజరావు ఒడిగిపోయేవాళ్ళు ఇప్పుడు వాళ్ళంతా తెలివి వీరిపోయారు ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ వస్తుంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సో ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన నటికీ మరో నిర్ణయాలు తీసుకున్నాం సార్ నమస్కారం సార్ నమస్తే రవి సార్ ఈ తాడేపల్లి ఫోన్ వ్యవహారం ఎందుకు చెడింది చెడిందా లేకపోతే ఎందుకు సార్ ఫోన్లు ఎత్తట్లేదు ఏం జరుగుతుందో అసలు అంటే చెడటం కాదు కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే పిల్లిని రూమ్లో పెట్టుకో కొట్టే ప్రయత్నం చేస్తే పిల్లి కూడా తిరగబడింది అవును సార్ సో అలాగే ఇప్పుడు ప్రతి వాళ్ళని ఎనభై రెండు మందిని నేను తీసేస్తాను ఎనభై రెండు మంది పనికిరారు అని చెప్పి ప్రాపగండ చేశారు తాడేపల్లి ఆఫీస్ నుంచి పెద్దలు సో దీంతో పార్టీ ఒక రకంగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి అంటే ఓడిపో ఓడిపోతారు ఓడిపోయేటువంటి క్రమంలోనే ఇంత భారీ మార్పులు చేసుకుంటున్నారనేది అర్థమైపోయింది అంటే ఎన్నికల ముందే ఓటమి నీళ్ళు పరోక్షంగా అనేది ఒకటి అర్థమైపోయింది ఇంకోటి ఏంటంటే జరిగినటువంటి తప్పంతా కూడా మీదేను నాది కాదు అనేటువంటి భావనలో జగన్మోహన్ రెడ్డి ఒక మైండ్ పెద్ద ఎత్తున ఆడాడు కానీ అందరు పొలిటీషియన్సే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పేపర్ ఉండొచ్చు డబ్బులు ఉండొచ్చు వాళ్ళ నాన్న చరీష్మే ఉండొచ్చు పార్టీ ఉండొచ్చు బట్ అయినంత మాత్రాన ఆ పార్టీలో ఉండేటువంటి సీనియర్స్ అనేక మంది ఉన్నారు పిల్లి సుభాష్ చంద్ర సుభాష్ లాంటి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కానీ తర్వాత ధర్మాన్ ప్రసాద్ లాంటి వాళ్ళు కానీ బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కానీ ఇంకా ఇంకా చాలామంది దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియారిటీ ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు ఆ పార్టీలో పార్టీ లేకపోవచ్చు వాళ్ళకి ఆర్థిక స్వామి ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు హారెస్ట్ ఎమ్మెల్యే హానెస్ట్ పొలిటీషియన్ ఆయన ఎంపీ రాజ్యసభ బట్ ఆయన గురించి ఇంత రిమార్క్ కూడా మనం ఎవరు ప్రత్యర్థులు కూడా చూపించడానికి కూడా ఉండదు అంత అంత ప్యూర్ వైట్ పొలిటీషియన్ అంటే అంత క్లీన్గా ఉంటారు అంత క్లీన్ పొలిటీషియన్ ప్రజా సేవ మేము ప్రజాప్రతినిధిగా ప్రజాసేవకులు అనుకునే భావన కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో వీళ్ళు పేపర్ లేకపోవచ్చు డబ్బులు లేకపోవచ్చు పార్టీ సొంత పార్టీ లేకపోవచ్చు అయినంత మాత్రం చేత వాళ్ళని తక్కువ చేసేసి మీ పట్ల యాంటీగా ఉన్నారు పబ్లిక్ నాకు సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి అని చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టేస్తే వాళ్ళు ఎందుకు కాముగ ఉంటారు వాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది కదా ఎవరికైనా ఆత్మాభిమానం ఉంటుంది అఫ్ కోర్స్ ఇప్పుడు ఏ సొంత పార్టీ పెట్టుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అయినంత మాత్రాన వాళ్ళ ఆత్మాభిమానం మీద దెబ్బ కొడితే వాళ్ళు ఎందుకు కాముగుంటారు సో తొలి రోజుల్లో ఫోన్కి రీ రెస్పాండ్ అయ్యారు ఫోన్కి రెస్పాండ్ అయ్యారు రమ్మంటే పోయిచ్చారు కొంతమంది క్యాంప్ ఆఫీస్కి పోయిచ్చారు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు ఏమడుగుతున్నారు మీకు రామ్ బాగలేదు ఇక్కడికి గెలవలేరు గోచోటకి వెళ్ళండి లేదంటే అన్న ఈసారికి ఎలక్షన్ నుంచి తప్పుకో నేను ఎమ్మెల్సీనో లేదంటే ఏదన్నా ఇస్తానో ఆఫర్ చేస్తాను గవర్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పి చెప్తున్నారు అంటే ఎందుకు నాకు రాబా లేదంటే ఏదో కొన్ని ఆరోపణలు అవినీత ఆరోపణలు లేకపోతే ఇంకోటి ఇంకోటి రకరకాల ఆరోపణలు లిస్ట్అవుట్ చేసేసి వాళ్ళకి చూపించినవి ఇవన్నీ జరిగినాయి అని చెప్పేసి తాడేపల్లి వర్గాల్లో ఉండేటువంటి టాకు దీంతో వాళ్ళు మనస్తాపానికి గురై గురయ్యారు ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది సెకండ్ బ్యాచ్ వరకు కూడా ఒక రకంగా ఉంది ఫస్ట్ బ్యాచ్ కొంచెం ఆందోళన తోటి స్టార్ట్ అయింది కౌన్సిలింగ్ సెకండ్ బ్యాచ్ అయింది సెకండ్ బ్యాచ్ వచ్చేటప్పటికి కొద్దిగా ఆందోళన మొదలైంది థర్డ్ బ్యాచ్ వచ్చేటప్పటికి రివర్స్ అయింది ఓకే సెకండ్ బ్యాచ్ కొద్దిగా బయటకు వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేశారు థర్డ్ బ్యాచ్ వచ్చేందుకు రివర్స్ అయింది రివర్స్ ఎలా అయింది తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి కనుక ఫోన్ వస్తే లిఫ్ట్ కూడా చేయట్లా లిఫ్ట్ కూడా చేసేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ లిఫ్ట్ చేసినా కానీ మీరు నేను బా మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాము మీరు మాకు టికెట్ ఇవ్వ అవసరం లేదు మేము మేము ఒక రాజకీయాల్లో ఉండదలచుకోవట్లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పారు అవును అలాగే చెల్లుపోయిన వేణుగోపాల్ మంత్రి ఆయనేమో ఆల్రెడీ రామచంద్రాపురంలో ఆయన ఉంటే లేవు ఇక్కడ నువ్వు గెలవలేవు నువ్వు రాజమండ్రి రోరల్కి వెళ్ళిపో అని చెప్పి ఆయన చెబితే ఆయన రామచంద్రాపురంలో నియోజకవర్గం ద్వితీయ శ్రేణితో మీటింగ్ వేసుకున్నారు మీటింగ్ చేసుకొని ఏం చెప్తున్నారు రామచంద్రపురాన్ని మీరే రక్షించాలి మీరే రక్షించుకోండి అని చెప్పి వాళ్ళ ద్వితీయ శ్రేణికి ఒక దిశానిర్దేశం ఆయన ఇస్తున్నటువంటి పరిస్థితి నా మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయంట ఏం అవినీతి ఆరోపణలు ఉన్నాయో చెప్పండి నేను అవినీతి చేశానంట మీరే చెప్పండి నా మీద ఏదో ఉన్నాయంటే నా మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన అంటున్నాడు చెల్లిపోయిన వేణుగోపాల్ సో అదే తరహాలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు ఇప్పుడు మేరుగా నాగార్జున ఉన్నారు మినిస్టర్ ఆయన తీసుకెళ్లి గుంటూరు నుంచి ప్రకాశం జిల్లాలో వేశారు ప్రకాశం జిల్లాలో వేస్తే అక్కడ మీటింగ్ పెడితే మీటింగ్ ఒకళ్ళు వెళ్ళినటువంటి దాఖలాలు లేవు అలాగే రీసెంట్గా ప్రకాశం జిల్లాలోనే అద్దంకి హనుమారెడ్డి అని ఒక అతన్ని ఇన్ఛార్జిని వేసారు అక్కడ ఉండేటువంటి కృష్ణప్రసాద్ ఎవరు ఉన్నాడు బాచన్న చెంచుకరే వాళ్ళ అబ్బాయి ఆయన ఇన్ఛార్జీ ఆ ఇన్ఛార్జి నుంచి తీసేసి హనుమారెడ్డికి ఇచ్చారు హనుమారెడ్డికి ఇస్తే వాళ్ళందరూ కలిసి నేను మీటింగ్ పెట్టాను మీటింగ్ పెట్టి అందరిని కాల్ఫర్ చేశారు ఆ ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అందరినీ కన్నంబాలరావుతో సహా అందరిని పిలిచారు అందరిని పిలిచి పరిచయం చేయాలి ఈయనకి హనుమారెడ్డికి పరిచయం చేసి హనుమారెడ్డితో కలిసి పనిచేయాలని చెప్పి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేశారు వైవి సుబ్బారెడ్డి ఆర్డర్ వేశారు అక్కడ మీటింగ్ పెట్టారు కానీ ఎవరు రాలా సరే నేనే వస్తాను అని చెప్పి వైవి సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగినా కానీ ఇప్పుడు అక్కడ ఎవరు కలిసి రానిటువంటి పరిస్థితి ఉంది మీటింగ్ ఆల్రెడీ అయిపోయింది ఎవరు రాలా గైర్ అందరూ గైర్ హాజరయ్యారు ఇక్కడేమో క్యాంప్ ఆఫీసులోనేమో ఫోన్లు చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి టార్గెట్లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి రిపోర్టు వాళ్ళ టీమ్ ఇచ్చినటువంటి రిపోర్టు దాని ప్రకారం ఎనభై నుంచి ఎనభై రెండు మంది పనికిరారు గెలవలేరు అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి ప్రజలకు దూరం అయ్యారు ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నారు సో వాళ్ళని మార్చడానికి ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లా కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేసినా లిఫ్ట్ చేసినా కానీ మేము రావని చెప్పి మొహాన్ని చెప్తున్నారు ఇంకొంతమంది ఏమో మాకు అసలు మేము రాజకీయాల నుంచి మానుకుంటున్నాంలే అనుకుంటున్నాం మేము అక్కడికి ఎందుకు రావడానికి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడానికి రావాల్సిన అవసరం ఏమి అని చెప్పి రివర్స్ గేమ్ ఆడుతున్నారు ఆల్రెడీ కొంతమంది ఏమో పార్టీల నుంచి వెళ్ళిపోయారు ఇంకొంతమంది ఏమో ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తూ ఉంది సో ఇప్పటివరకు ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డికి మరొక ఎత్తు అని చెప్పి అనుకోవాలి ఎందుకంటే సిట్టింగ్లు తీసేయాలా ఉంచాలా తీసేయకపోతేనే రాబాగా అంటున్నారు విచిత్రంగా ఏంటంటే పరిపాలనలో చేసింది ఆయన ముఖ్యమంత్రి ఆయన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న ఆయన పరిపాలన మొత్తం ఆయన చేతిలో ఉంది పరిపాలన ఆ మొత్తం మంత్రులు అనేవాళ్ళు అక్కడ వాస్తవంగా వాళ్ళని మనం అనకూడదు కానీ ఒక జర్నలిస్ట్గా ప్రతిపక్షాలు అన్నట్టు మనం అనకూడదు కానీ మంత్రులు ఉన్నారు మంత్రులకు స్వేచ్ఛ ఉందా లేదు స్వాతంత్రం ఉందా లేదు కదా సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు కదా వాళ్ళకి సో అది వాళ్ళు ఓకే మీకు తెలుసు అనొచ్చు మనల్ని చూస్తే అర్థం అవుతుంది చూస్తే అర్థం అవుతుంది సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు ఏ చిన్న విషయం కావాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి దగ్గర నేరుగా కలిసేటువంటి వాళ్ళు దాదాపుగా ఎవరు లేరు సజ్జల రామకృష్ణారెడ్డితో ముగిచ్చేసి పంపిస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరే కదా నడిపింది మొత్తం ప్రభుత్వాన్ని ఇంతమంది సలహాదారులు వేసుకున్నారు దాదాపు డెబ్బై మంది అరవై మంది సలహాదారులు ఉన్నారు ఈ సలహాదారులు ఎవరితో ఎవరి సలహా అయినా తీసుకున్నారా తీసుకోలేదు కదా తీసుకోలేదనేది కదా రామచంద్రమూర్తి గారు రిజైన్ చేసి వచ్చింది మీరు మీ సలహాదారులను తీసుకున్నారు మేము సలహా ఇవ్వాలనుకున్నా మీరు సలహా తీసుకునే టైం మీకు లేదు కదా అలాంటప్పుడు మేము అని చెప్పి ప్రెజెంట్ చేసి ఆయన పెద్ద వచ్చేశారు వచ్చేసారు కదా జర్నలిస్టు రామ్ గారు సీనియర్ జర్నలిస్టు సో మిగతా సలహాదారులు సలహాలు తీసుకుంటున్నారా లేదుగా అది అందరికీ తెలుసు కదా సో ఎవరు మొత్తం కదా మొత్తం రామ్ అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ తప్ప ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఎలాంటి పాలసీలు తీసుకున్నా ఏ చేసినా వాళ్ళిద్దరే కదా మరి అలాంటప్పుడు మంచిగానే చెడు కానీ వాళ్ళే అనుభవించాలి కదా వాళ్ళే బాధ్యత వహించాలి కదా ఇప్పుడు ఎమ్మెల్యేల మీద పెట్టడం ఏంటి ఎమ్మెల్యేలు ఎంతవరకు ఎమ్మెల్యేలు అంటే లోకల్గా మీ మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి అంటుంటే లోకల్గా ఎందుకు వ్యతిరేకత ఉంటుంది గవర్నమెంట్ పరంగా పాలసీలు ఇంప్లిమెంట్ చేయకపోతే ఉంటుంది పాలసీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ డైరెక్ట్గా చేసేసుకుంటున్నారు మధ్యలో ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్మెంట్ లేదు ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉందంటే సెంటు భూమికి సంబంధించిన ల్యాండ్ అక్విజేషన్లో ఆ డబ్బులు తీసుకోవడం అవి చేసేది తప్పితే లేదా సెటిల్మెంట్లు లేదంటే ల్యాండ్కి సం ఇసుకు సంబంధించినటువంటిది దాంట్లో ఎమ్మెల్యేలు చాలామంది ఆల్మోస్ట్ వాళ్ళు సంపాదించేసుకున్నారు సో ఇప్పుడు అది ఒకవేళ వాళ్ళు సంపాదించుకోవడానికి సంపాదించుకున్నా కానీ అవకాశం ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇదంతా జరిగిందా ఒకవేళ అది జరిగిందనుకుంటే ఇంటెలిజెన్స్ ఫెయిూరేగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నట్టు అంటే జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఏమీ జరగలేదు కదా అన్నీ జగన్మోహన్ రెడ్డి తెలిసి జరిగినాయి కానీ ఇప్పుడేమంటున్నారు నా మీద నా పట్ల అందరూ బాగున్నారు నా పట్ల అందరూ అనుకూలంగా ఉన్నారు ఎమ్మెల్యేల పట్ల బాగలేరు ఎమ్మెల్యేలకి వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేలు మార్చేస్తే నేను మళ్ళీ ఇంకోసారి సీఎం అవుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర ఎమ్మెల్యేలు రివర్స్ అవుతున్నారు మాదేం లేదు మా బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డిదే బాగలేదు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రాలేదు గత ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రజల్లోకి రాలేదు కదా ఒకవేళ ఏదైనా మీటింగ్లకు వచ్చినా కానీ బట్ట నొక్కే కార్యక్రమానికి వచ్చినా కానీ ఆయన ఆకాశ మార్గంలో వస్తున్నారు హెలికాప్టర్లో హెలికాప్టర్లు వస్తున్నారు రోడ్డు మార్గంలో ఏదన్నా ఒకవేళ రావాలి చూస్తే కనుక పరదాలు కట్టుకొని ఆయన వెళ్తున్నారు ప్రజలతో మామేకం కాలేదు ఎక్కడ కూడా ప్రజలతోటి ఉండలేదు ఆయన అందువల్ల యాంటీ వచ్చింది మా వల్ల కాదని చెప్పి అంటున్నారు సో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నాడు మాజీ మంత్రి ఆయన కూడా అది అంటున్నారు కదా మా మీద ఎంత వ్యతిరేకత ఉంది వ్యతిరేకత కాదు వీడు ప్రశాంత్ కిషోర్ అనే ఒక బ్యాచ్ని దింపారు వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఇస్తే వాళ్ళకి అనుకూలంగా సర్వే రిపోర్ట్లు ఇస్తున్నారు సో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మ్యానిపులేట్ చేస్తున్నారు ఆ సర్వేలు నమ్ముకుంటే నువ్వు మునిగిపోతావు అని చెప్పి చెబుతున్నావు కదా ఇండైరెక్ట్గా ఆయన కూడా సో కాబట్టి ఇన్ని ల్యాబ్సెస్ ఉన్నాయి ఇన్ని ల్యాబ్సెస్ ఉండటం కారణంగానే ఇప్పుడు లాస్ట్కి ఏ పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి పరిస్థితి తిరస్కరించేటువంటి పరిస్థితి వచ్చింది కొంతమంది మిలలు ఆల్రెడీ ప్రత్యామ్నాయ మార్గం చూసుకొని వెళ్ళిపోయారు కొన్ని రోజుల క్రితమే ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు కొంతమంది చూసుకుంటున్నారు కానీ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి ఏం లేవు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఆయన కొత్తగా పెట్టాడు కదా జై లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ పార్టీ ఉంది జై భారత్ పార్టీ జై జై భారత్ భారత్ జై జై భారత్ తప్ప ప్రత్యామ్నాయ మార్గాలు ఏం లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే సిటీలకి కొంతమందికి సో ఎవరికైతే టికెట్లు ఎవరో వాళ్ళకి మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు కాముగా ఉంటారు వాళ్ళు రివర్స్ అవుతారు కదా అందుకే ఎప్పుడు కూడా మనం గుప్పెట్లో ఏముందో తెలిసిపోయో తెలిసి తెలియకూడదు ఓపెన్ చేయకూడదు ఓపెన్ చేస్తే ఏం లేదని అర్థమైపోతుంది అంటారు పెద్దలు అలాగే జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మొత్తం నాకు అనుకుంటే ఇప్పుడు పరిస్థితే వస్తుంది ఇప్పుడు పరిస్థితి ఏంటి ఎవరో ఫోన్ పరిస్థితి ఎవరు ఫోన్ ఎత్తలేని పరిస్థితి ఒకవేళ మొహాటం కొద్దిగా వెళ్ళినా కానీ బయటకు వచ్చేసి ఆయన చెప్పింది ఏదో చెప్తే మనం చేసుకుని చేసుకుందాం అనే పందాలో ఉంది ఇంకొంతమంది ఏమన్నా డైరెక్టర్ రివర్స్ అవుతున్నారు కొంతమంది సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా సీరియస్ అయ్యే అవకాశం ఉంది ఈ ఈ టై ఈ ఇలాంటి వాతావరణం ఇలాంటి అన్రెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత పెరిగేటువంటి అవకాశం లేకపోలేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు